చాలామంది దేవుడు తమతో మాట్లాడాడని, దేవుడు తమకు సందేశం ఇచ్చాడని చెబుతూ ఉండడం చూస్తూనే ఉన్నాము. దేవుడు తాను ఎవరితో అయినా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఇతరులకు తెలియకుండా కేవలం వారి ఒక్కరికి మాత్రమే వ్యక్తిగత దర్శనాలు ఇస్తారు. ఉదాహరణకు ఎమ్మావు మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులకు, డమాస్కస్ మార్గంలో వెళ్తున్నటువంటి పౌలు గారికి, పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారికి క్రీస్తు ఈ తరహా దర్శనాలనే ఇచ్చారు. ఇలాంటి విషయాల గురించి ఇవాళ మనం చాలా లోతుగా చర్చించబోతున్నాము. ఈ క్రమంలోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగత దర్శనాన్ని మీకు చెబుతాను. నేను దాదాపుగా 10వ తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో ఒక కలగన్నాను. అందులో నేను ఒక గదిలో కూర్చొని చదువుకుంటూ ఉండగా మినుగురు పురుగుల వంటివి ఎగురుకుంటూ నా చుట్టూ చేరాయి. అందులో నేను ఒక దానిని పట్టుకోగా అది ఒక చిన్న కాగితపు ముక్కగా మారి దాని మీద దేవుడు ఉన్నాడు అనేటువంటి అక్షరాలు కనిపించాయి. అయితే కొంతకాలం క్రితం నేను ఒక సైన్స్ జర్నల్ చదువుతూ ఉండగా ఒక ఆసక్తికర విషయాన్ని తెలుసుకున్నాను. మనం నిద్రపోయేటువంటి సమయంలో మెదడులో ఉండేటువంటి వెర్నికే, బ్రూకో అనేటువంటి రెండు భాగాలు కలలు రావడానికి సహకరిస్తాయి. అయితే అవి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే పనిచేస్తూ ఉండడం వల్ల మనం కలలో మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది, కానీ చదవడం అనేది కుదరదు అని ఆ జర్నల్లో రాశారు. కానీ నా చుట్టూ ఉన్నటువంటి మినుగురు పురుగులన్నీ కూడా వెలుగుతూ ఆ అక్షరాలుగా మారి అందులో దేవుడు ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని విరజిమ్మడం ఇప్పటికీ నాకు ఇంకా బాగా గుర్తుంది. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మూలాన ఇంజనీరింగ్ 2వ సంవత్సరం వరకు నేను ఒక నాస్తికునిగా, దేవుని ఉనికినే వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా జీవించాను. కాలేజీలో సెమినార్ల సమయంలో దేవుడు లేడు అనేటువంటి అంశాలను ప్రధానం చేసుకొని ఇతరులను దేవుడు లేడు అని నమ్మేలా ప్రయత్నాలు చేసిన వాడిని. కానీ నేను ఈరోజు క్రీస్తు ఒక బలమైన సాక్షిగా క్రీస్తుకు నిలబడ్డాను అనేది నాటి మిత్రులు సైతం కూడా జీర్ణించుకోలేని ఓ సత్యం. నేను చెప్పినటువంటి ఈ దర్శనాన్ని మీకు నమ్మాలని అనిపిస్తుందా? మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచానికి వచ్చేటువంటి నష్టమేం లేదు, ఎందుకంటే ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి వ్యక్తిగత దర్శనం. ఇది నాకు మాత్రమే ఉపయోగపడేటువంటి దర్శనం. దీన్ని నేను తప్ప మరెవరూ నిర్ధారించలేరు. కానీ బైబిల్లో ఇందుకు భిన్నమైనటువంటి దర్శనాలను చూస్తాం. యోసేపు నిద్రపోతూ ఉండగా దేవుని దూత కనిపించి మరియ తల్లికి క్రీస్తు పుట్టబోతున్నటువంటి విషయాన్ని చెబుతాడు. ఇది ఆయనకు మాత్రమే వ్యక్తిగతమైంది, కాకపోతే లోక రక్షణార్థమై 10 మందికి తర్వాత తెలియజేయబడింది. నిజానికి ఆ విషయాన్ని సువార్తీకులు రాసే వరకు దానికి ఏ ప్రాముఖ్యత లేకపోయింది. దర్శనాలు ఇలాగే ప్రారంభమై చివరికి ఒక గొప్ప సందేశంతో ముగుస్తాయి.